సంగారెడ్డి జిల్లా కంది మండలం సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నరహర్ రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నరహర్ రెడ్డి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం చాలా ప్రశాంతంగా ఈజీగా కొనసాగించడానికి, అదేవిధంగా తాండావాసులు మాకు సపరేట్ పంచాయతీలు కావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక ఉండడంతో గవర్నర్ మంత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాండాలన్ని పంచాయతీలుగా డిక్లేర్ చేస్తామన్నారు, చేసి చూపించారు. ఈరోజు మనం దీన్ని ప్రారంభం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త పంచాయతీలు అన్ని కలుపుకొని 647 పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 190 గ్రామ పంచాయతీలు ఏర్పడేసుకున్నాం. ఈ కొత్తగా ఏర్పడినటువంటి పంచాయతీలకు కూడా నిధులు కేటాయిస్తానని చెప్పి గౌరవనీయులు మన మంత్రి హరీష్ రావు గారు కూడా మన ఎమ్మెల్యే గారు పక్కన తీసుకెళ్తే అంగీకరించారు. తప్పకుండా కొత్త పంచాయతీలు నిధులు వస్తాయి. ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు